మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం ఈరోజు వీడియోలో మనం ఈ వచ్చే బుల్ రన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉండే బుల్రన్లో రాణించే అవకాశాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం మీలో చాలామంది మన వీడియోస్ రన్ వీడియోస్లో అడిగిన ప్రశ్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడమని దాని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులను సంప్రదించండి ఒకవేళ ఈ ఛానల్కి మీరు కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ లైక్ షేర్ చేయండి ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరూ అలా చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా మన మనీ బడీలో కొత్త వీడియో రిలీజ్ చేయడం జరిగింది జీవితంలో ఏ మనం ఎక్కడున్నా సరే జీవితంలో మనకి పనికొచ్చే మూడే మూడు విషయాలు ఏది ధనవంతులు అవడానికి కావాల్సిన మూడు విషయాల గురించి మనం అక్కడ చర్చించాం మీకు తెలుసు మనం అక్కడ వీడియోస్ చాలా డీప్ రీసెర్చ్ ఉంటే తప్ప తీసుకురామని చెప్పి కాబట్టి ఆ వీడియో లింక్ కింద కింద ఉంటుంది వెళ్ళి చూడండి ఆ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక కామెంట్ లైక్ షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా ముందుకు వెళ్దాం మీరు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి ఏంటి అని చూ చూడాలనుకుంటే మీరు కాయిన్ కికవలో వెళ్ళేసి అక్కడ కేటగిరీస్ అని ఉంటుంది కదా కేటగిరీస్ అని క్లిక్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాటగిరీని క్లిక్ చేస్తే మీకు కనబడతాయి అక్కడ చాలా టోకెన్స్ కనబడతాయి అందులోంచి కూడా మీరు పిక్ చేసుకొని రీసెర్చ్ చేయొచ్చు అక్కడ మీరు చూస్తే ఎన్నో వందల ప్రాజెక్ట్స్ కనబడతాయి కాబట్టి ఈ వీడియోలో మనం కేవలం ఒక ఐదో ఆరు ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీలో క్రిప్టోలో మీకు తెలుసు బిట్ సర్ టావో అనే ఒక ప్రాజెక్ట్ ఉంది అది ఇప్పటికే చాలా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంది ఫోర్ బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ ఉంది ఈ వీడియో చేస్తున్న సమయానికి కాబట్టి మనం ఆ ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడట్లేదు ఇక్కడ అలాగే మీకు తెలుసు రెండర్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్ అది నాకు తెలిసి ఈ వచ్చే బుల్ రన్లో దాదాపు ఇరవై నుంచి నలభై బిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది కానీ అక్కడ కూడా మనం మాట్లాడట్లేదు ఈ వీడియోలో రెండర్కి మనం ఆల్టర్నేటివ్గా ఆప్సెక్ గురించి ఇటీవల ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది ఆ వీడియో మీరు చూసినట్టయితే అప్పటి నుంచి ఇప్పటికీ అది ఆల్రెడీ ఫైవ్ ఎక్సో సిక్స్ ఎక్స్ అయింది అంటే ఆరింతలు అయిపోయింది ఆల్రెడీ కాబట్టి దాని వెనుక కూడా చేజ్ చేయడం అనేది అంత పెద్ద లాభదాయకమైన విషయం కాదు అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏది రెండర్ ఆప్సెక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని రీసెర్చ్ చేయండి అక్కడ చాలా రూమ్ ఉంది ఇంకా ఇప్పుడు ఉదాహరణకు ఆప్సెక్ మనం చెప్పినప్పటి నుంచి ఒక ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ అయినప్పటికీ కూడా దాని మార్కెట్ గ్యాప్ ఇంకా సిక్స్టీ సెవెంటీ మిలియన్ డాలర్సే ఉంది కాబట్టి అక్కడ రూమ్ ఉంది అని మీ రీసెర్చ్ ఒకవేళ చెప్తే అక్కడ కూడా చూడవచ్చు కానీ ఆ ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ మాట్లాడట్లేదు మనం చూడబోయే మొట్టమొదటి ప్రాజెక్ట్ వచ్చేసి ఫెచ్ డాట్ ఏఐ ఫెచ్ ఏఐ అంటారు ఇది ఈ క్రిప్టో మార్కెట్లో టాప్ ఏఐ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టీమ్ కానీ వీళ్ళు చేసిన రీసెర్చ్ కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఇంప్రూవ్మెంట్స్ కానీ వీళ్ళకున్న సత్తా కానీ ఇవన్నీ కూడా దీన్ని టాప్ ఏఐ ప్రాజెక్ట్గా మన ముందుకు తీసుకొస్తాయి ఇది క్రిప్టోకి సంబంధించినంత వరకు ఇంకా లైమ్ వైర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది దీని గురించి చాలామంది మాట్లాడుకోరు దీని గురించి పెద్దగా పాపులర్ అంటూ ఏం లేదు కానీ లైమ్ వైర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది దాన్ని కూడా మీరు రీసెర్చ్ చేయండి ఎందుకంటే దీని వెనుకున్న ఆ సంస్థ ఏదైతుందో అది చాలా పెద్ద సంస్థ అనమాట అంటే ఒక మంచి పలుకుబడి ఉన్న సంస్థ ఈ లైమ్ వైర్ అనేది వీళ్ళు చాలా ఒఫీషియల్ ఛానల్స్ నుంచి డబ్బులు రైజ్ చేయడం లేదంటే దీని ప్యాకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ని తప్పకుండా రీసెర్చ్ చేయండి ఇంకా తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసి మ్యాన్ ఇది మేట్రిక్స్ ఏఐ నెట్వర్క్ అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో రెండు వేల పద్దెనిమిది నుంచే ఉంది ఇది మార్కెట్లో కానీ వాళ్ళ పనులు మాత్రం వీళ్ళు ఆపలేదు అంటే ఇప్పుడు మీరు ట్విట్టర్ని ఫాలో అయినా లేదంటే వీళ్ళ అప్డేట్స్ని చూసినప్పుడు వీళ్ళు పని అంటూ చేసుకుంటున్న వెళ్తున్నారు కానీ వీళ్ళ ప్రైజ్ అనేది చూస్తే ఇది ఒకప్పుడు దాదాపు రెండు డాలర్ల వరకు వెళ్ళిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం వీడియో చేసిన సమయానికి మూడున్నర సెంట్లు ఉందన్నమాట కాబట్టి ఈ బుల్ కొంచెం రూమ్ ఉన్న ప్రాజెక్ట్గా నాకు అనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు ఆ హైప్ని క్రియేట్ చేయగలిగితే తప్పకుండా రాణించే అవకాశం ఉంది కాబట్టి మెట్రిక్స్ ఏఐ నెట్వర్క్ని కూడా మీరు తప్పకుండా రీసెర్చ్ చేయండి ఇంకా ద గ్రాఫ్ అనే ప్రాజెక్ట్ మనం దాదాపు అది అన్ని కేటగిరీస్లోకి కూడా రావడం మనం చూస్తుంటాం ఏంటి మనం ఆరికల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూడా వస్తుంది గూగుల్ ఆఫ్ వెబ్ త్రీ అనుకుంటే అక్కడ కూడా వస్తుంది ద గ్రాఫ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇటీవల వాళ్ళు గత సంవత్సరంలో వాళ్ళు ఏం చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఇండెక్సింగ్కి వాడబోతున్నారు అని వీళ్ళు చెప్పారన్నమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎంబేడెడ్ ఫీచర్గా రాబోతుంది ఏది ఈ గ్రాఫ్ పైన అని మనకు అర్థమవుతుంది కాబట్టి ద గ్రాఫ్ని కూడా మీరు తప్పకుండా రీసెర్చ్ చేయండి కానీ ఇటీవల మార్కెట్లో క్రియేట్ అయిన హైప్ ప్రకారం ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే బిట్కాయిన్ మార్కెట్లో కూడా హైప్ ఎక్కువ అవడంతో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొంచెం ధరలు పెరిగాయనే చెప్పుకోవచ్చు కాబట్టి ఎంట్రీ పాయింట్ ఏంటి అనేది మీరు చూసుకోండి మీకు తెలుసు మేము ఎప్పుడే కానీ ఒక డాలర్ కాస్ట్ యావరేజ్ అంటూ చేసుకుంటూ వెళ్తాం కొద్ది కొద్దిగా కాబట్టి మాకు ఎంట్రీ పాయింట్స్ పెద్దగా సంబంధం ఉండదు కానీ మీకోవేళ ఎంట్రీ పాయింట్స్ ముఖ్యంగా అనిపిస్తే టైమింగ్ చూసుకోండి అంటే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్లో ఫెచ్ ఏఐ ఇది చాలా ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ దీంట్లో మల్టిపుల్స్ ఎక్కువ రాకపోయినా కూడా ఇది రేపు పొద్దున ఒక బ్లూ చిప్ కంపెనీగా ఒక బ్లూ చిప్ కంపెనీగా స్థిరపడే అవకాశం ఉంది దాని తర్వాత లైమ్ వైర్ లైమ్ వైర్ గురించి మాట్లాడాం మనం దీని తర్వాత మ్యాన్ మేట్రిక్స్ ఏఐ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇది కాకుండా ది గ్రాఫ్ ఈ గ్రాఫ్ అనేది ఇవి చాలా కేటగిరీస్లో కంబైన్ అయ్యి వస్తుంది కాబట్టి మా గ్రాఫ్ పైన ఈ బుల్ రన్లో చాలా హై ఓప్స్ ఉన్నాయి మా అంచనా ప్రకారం ఇది మా అంచనా మాత్రమే ఇది గ్యారంటీ కాదు మినిమం ఒక రెండు డాలర్ల దాకా కూడా వెళ్ళాలి అంటే ఇంతకుముందు ఆల్ టైమ్ హైదవుతుందో లాస్ట్ బుల్ రన్లో టూ డాలర్స్ అనేది ఈసారి క్రాస్ అవ్వాలి అని నా అంచనా అంటే ఈరోజున్న ధర ఇరవై ఐదు సెంట్ల దాదాపు దాదాపు ఇరవై ఐదు సెంట్ల దగ్గర ఉంది అంటే రోజున్న ధర నుంచి దాదాపు ఎయిట్ నుంచి టెన్ ఎక్స్ అనుకోండి కానీ అది నా మినిమం ఎక్స్పెక్టేషన్ అనగా నేను చూస్తున్నాను చూద్దాం ఈ సార్ బుల్రోన్లో ఏం జరుగుతుంది అనేది అవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మనము న్యూరాయ్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి ఇంతకుముందు మాట్లాడుకుందాం అప్పుడు మాట్లాడినప్పటి నుంచి ఇప్పటికీ ఆల్రెడీ ఆప్సైక్ లాగా అది కూడా ధర ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి దాన్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని రీసెర్చ్ చేస్తూ ఉండండి మీకు ఒకవేళ ఎంట్రీ కరెక్ట్గా అనిపిస్తే అది కూడా చూడండి అది డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్ మనం ఎలా ఈ బుల్ రన్లో క్యాష్ అవుట్ చేసుకునే ప్రాజెక్ట్స్గా మాత్రమే పరిగణించాలని నా ఉద్దేశం దీన్ని అరే వచ్చే పదేళ్ళ వరకు చూసుకుంటాను ఇరవై ఏళ్ళ వరకు చూసుకుంటాను అంటే అది కొంచెం కష్టంగానే అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఏ టెక్నాలజీలో ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఫుల్లీ మెచ్యూర్డ్ ప్రాజెక్ట్ రావడానికి టైం పడుతుంది అలా ఫుల్లీ మెచ్యూర్డ్ ప్రాజెక్ట్ రావడానికి నిలదొక్కుకోవడానికి కావాల్సిన సత్తా చాలా వరకు క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఉండదు కాబట్టి అంటే ద గ్రాఫ్ కానీ ఫెచ్ ఏఐ కానీ లైమ్ వైర్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ని మినహాయిస్తే మిగతా ప్రాజెక్ట్స్లో అంత సత్తా ఉండకపోవచ్చు కాబట్టి వీటిని వచ్చే పదేళ్ళు ఇరవై ఏళ్ళు హోల్డ్ చేస్తామనే మనస్తత్వంతో కాకుండా ఈ బుర్రనన్లో మేము ఈ ప్రాజెక్ట్స్ పైన ఎలా క్యాష్ అవుట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉండాలనే అభిప్రాయంతో మేమున్నాం అలా మేము చేస్తున్నామని చెప్తున్నాం కాబట్టి మీ రీసెర్చ్లో మీకు ఏం తెలుస్తుంది అనే దాన్ని బట్టి మీరు మీ నిర్ణయాలు తీసుకోండి మనం ఒకవేళ మీకు ఈ వీడియోలో మేము తీసుకొచ్చిన కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లైక్ షేర్ చేయండి అలాగే మాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది ఏది ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏ ప్రాజెక్ట్స్లో ఫుల్ డీటెయిల్ రివ్యూ చేయండి అని మీకు అనిపించింది అనుకోండి అలాంటి విషయాలు కూడా మాకు కామెంట్లో చెప్పండి మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ